పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమగల నా ప్రభువా, ఈ ప్రియులను మీరు దర్శించు. నీ ఆత్మ ద్వారా వీరంతాకు మీకు అంగీకారం కానీ ప్రతి దాని నుండి వీరు విడుదల పొంది ఏ రీతిగా నిత్య జీవం చేపట్టి అంతవరకు కొనసాగించుకోవాలి వారికి నేర్పించండి. ఏ సునామాన్ని వేడుకొంచున్నాను తండ్రి. మీకు కఠోరమైన కష్టములు ఉంటేనే ఆయనను తెలుసుకుంటారు. మీరు అనుకుంటున్నారు మేము తెలుసుకున్నాము అనుకుంటున్నారు. ఆయనను ఎరుగుటయే నిత్య జీవం. మా నాయనమ్మగారు ఎంత కఠోరమైన కష్టం అనిపించిందంటే రక్తంలో వచ్చేటట్లుగా రాళ్లతో అతడు తన శరీరాన్ని గీసేస్తున్నారు, తన భర్త. ఎందుకంటే యేసు ప్రభు గురించి విన్నది కనుక అప్పుడు ఆ దినాల్లో అంటారని తను రకరకాల మూఢాచారములు ఉన్నాయి కనుక వాళ్ళ తమ్ముడు వచ్చి యేసుని నమ్ముకుంటే శాంతిగా ఉందని చెప్పాడు. అంతే, వాడు వస్తే వాడిని చంపేస్తానంటున్నాడు. ఇప్పుడు ఈమెన్ కూడా ఇద్దరు చిన్న చిన్న పిల్లలతో ఉంది. ఆమె మధ్యరాత్రి ఆమె ఏమని తలంచుకుందంటే ఇక ఎలాగైనా నేను చనిపోతాను ఇతని చేతులు. అతని చేతిలో చనిపోయే బదులు అర్ధరాత్రి గోదావరి దగ్గరకు వచ్చి నర్సాపూర్ దగ్గర చించినాడు. ఆమె ఇంకా ఇద్దరు పిల్లలను పడేసి తను కూడా దుమికేస్తామనుకునే సమయంలో వెనకాల ఒక ఆయన అమ్మ అన్నాడు అంట. వెంటనే తిరిగి వెనక తిరిగి చూసి ఎత్తైన ఆజానుబాహునుడు, చాలా ఎత్తుగా ఉన్నాడు, కానీ చేతిలో కర్ర ఉందంట, కొంకి కర్ర ఉందంట. ఆ వస్త్రములు ప్రకాశమైన వస్త్రములు మనం చూడలేనంత ప్రకాశంగా ఉన్నాయి, వెలిగిపోతాం. ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఈ సమయంలో ఎందుకు వచ్చావు అంతే. తన జీవితం అంతా మార్పు చెందింది. అంతే, ఇంటికి వెళ్తే నా ఆమెకు తెలిసి ఏమవుతుంది. ఆమె రాజమండ్రి వచ్చేసి అక్కడ మిషనరీల దగ్గర యేసు ప్రభు గురించి తెలుసుకున్నారు, వారు బైబిల్ బోధించారు. తర్వాత భర్త వచ్చి నా యొక్క భార్యను పంపించమన్నా సరే ఆమె ఏమన్నారంటే నేను వస్తే విగ్రహారాధన చేయను. అయితే అతడు ఏమన్నాడంటే నేను కావాలా ఏసయ్య కావాలా. ఆమె ఏం చెప్పిందంటే నాకు ఏసయ్య కావాలన్నది. అతడు వెళ్ళిపోయాడు. అదే ఆకర్షణ. అక్కడి నుంచి వారు ఏం చేశారంటే బైబిల్ అంతా బోధించి రక్షణ గురించి చెప్పి ఆమెను ఒక సువార్తికురాలుగా చేశారు. ఆమె చనిపోకముందు 23 గ్రామాల్లో దేవుని సేవ చేశారు. ఆమె యేసు ప్రభువును పర్సనల్గా తెలుసుకుంది. ఎలాగంటే కొన్ని సంఘటనలు మాకు తెలుసు. ఆమె వాళ్ళకి వీళ్ళకి చెప్తున్నప్పుడు మాకు అంత ఊహా జ్ఞానం లేదు, కొన్ని తెలిసినాక. వాటిలో ప్రభుతో ఎలాగా వ్యక్తిగతమైన సంబంధం, ఏదైనా సరే నా తండ్రి నాకు చెప్పకుండా ఏమి చేయడు అనేది అంతే. రోజు పర్సనల్ అనుభవం, అదే నిత్య జీవం అంటారు. నీకు దేవునితో పరిచయం, సరైన వ్యక్తిగతమైన సంబంధం లేకుండా అపోహతో జీవిస్తున్నావు. మీలో కోపం రావాల్సి వచ్చిన కోపం వస్తుంది. ఏమి జరగాలో అది తప్పకుండా జరిగి తీరాలి. మీకు అగ్ని కాలుగుదల లేదు, దేవునితో సంబంధం లేదు, నటిస్తున్నారు. మాకు యేసు ప్రభు తెలుసు, చీఫ్ మినిస్టర్ నీకు తెలిసి ఉండవచ్చు, కానీ చీఫ్ మినిస్టర్తో నీకు సంబంధం లేదు. ఆయన ఎప్పుడు మీ ఇంటికి రాలేదు, మీరెప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళలేదు. 17వ అధ్యాయం యోహాను సువార్త 3వ వచనం. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. అది నిత్య జీవం. నీకు నిత్య జీవం వచ్చిందని అపోహపడుతున్నావు. ఆయన ఎలా తెలుసుకున్నావు, నీ సంబంధం ఏమిటి, ఈరోజు నీ సంబంధం ఏంటి? ఆ రోజు ఎప్పుడో నువ్వు నమ్ముకున్నావు, అంతవరకు కానీ ఎంతవరకు నీవు నిజంగా ఆయనను తెలుసుకున్నావు? అద్వితీయ సత్యదేవుడు ఆయన నిన్నును నీవు పంపిన కుమారుడైన యేసును ఎరుగుటయే నిత్య జీవం. సుందర్ సింగ్ అనే ఆయన సిక్ మతస్, ఆయన ప్రభువుని తెలుసుకున్నాడు. విషంతో చెప్పేస్తున్నారు అతన్ని. నిజంగానే అతడు బయట పెట్టబడ్డాడు చనిపోతే సమయంలో. ఎందుకంటే వాళ్ళమ్మ అతన్ని చిన్నప్పటి నుంచి భారతం, రామాయణం, ఈ భగవద్గీత వీటితో పెంచింది. ఈ యేసు నమ్ముకున్నటువంటి వాళ్ళకి తెలియ, వాళ్ళకి అంగీకరించట్లేదు మత నాయకులు.
ఊరు పెద్దలు వాళ్ళ యొక్క బంధువులు అందరితో చెప్పించారు, కానీ అతడు ఒప్పుకోవడం లేదు. ఎన్ని శోధనలు పెట్టినా అతను ఒప్పుకోలేదు, నాకు ఏసే కావాలంటున్నాడు. ఇతడు పిచ్చి పెట్టింది అన్ని, అతను విషం కలిపేశారు. అప్పుడు ఏసే నిజంగానే దర్శనమిచ్చి నేనున్నాను అని ఎప్పుడైతే ఆయనతో మాట్లాడారో, దాంతో అతడు అడవిలోకి వెళ్ళిపోయి అతడు ప్రభు పాదాల దగ్గర అనేక విషయాలు తెలుసుకున్నాడు. సో క్రిస్టియన్స్ దగ్గర తెలుసుకోలేకపోయాడు, క్రిస్టియన్స్ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళు నిజంగా ఏం చెప్పలేకపోతున్నారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి క్రిస్టియన్స్ అనే వాళ్ళకి చర్చిలు ఉన్నాయి కానీ, ఒక క్రమం ఉంది కానీ, పాటలు ఉన్నాయి కానీ దేవునితో వారికి సరైన సంబంధము లేదు. చాలామంది వాళ్ళ క్రైస్తవులు కదా అంటారు, నో, వాళ్ళు అద్వితీయుడ సత్య దేవుడైనటువంటి యేసును ఎరుగరు, ఆయనతో సంబంధం లేదు. వాళ్ళు డబ్బులు ఇస్తారు, చర్చిని కట్టమంటే టక టక 10 రోజుల్లో 4 రోజుల్లో కట్టేస్తారు. అది ప్రభువుకి అది ఇది చేసి మంచి శుక్రవారం రోజున ఏడుస్తారు. ఎప్పుడు ఏడవని ఏడుపు అంతా మంచి శుక్రవారం రోజున గుడంతా ఏడిసేస్తూ ఉంటారు, ఓహో అని ఏడ్చేస్తారు. అప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ అనుకుంటారంటే ఎంత చక్కగా ఏడ్చేస్తున్నారు వీళ్ళు. క్రిస్మస్ పండుగ రాగానే క్రీస్తు నేడు పుట్టినాను అని చుట్టూ గుడి చుట్టూ తిరుగుతారు, ప్రతి ఇంటికి తిరుగుతారు. మీటింగ్లు రాగానే ఊరంతా తిరిగి చందాలు కలెక్ట్ చేస్తాం, మేము మీటింగ్లు పెడుతున్నామని. ఇదే క్రైస్తవత్వం అనుకుంటున్నారు, కానీ వాళ్ళకి ప్రభుతో సంబంధం లేదు. ఎందుకు ప్రభు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు? ఎంతవరకు వాళ్ళు త్రాగుడు మానేశారు? నువ్వు త్రాగుతానే యేసు ప్రభు వెంబడిస్తావంటే నీకు నరకం తప్పదు, ఇంకా త్రాగుతానే నేను యేసు ప్రభు నమ్ముకుంటున్నానంటే నువ్వు నిన్ను నీవు మోసగిస్తున్నావు. వ్యభిచారం మానకుండా, సినిమా మానకుండా, నిష్ఠారానుసారం జీవించడం మానకుండా నేను కూడా క్రైస్తవుడని మందలో కలిసిపోకు. నీకు కోపం పోలేదు, అసూయ పోలేదు, శరీరతత్వం పోలేదు, ఇంకను నువ్వు క్రైస్తవురాలు అనుకుంటున్నావు, నిన్ను నీవు మోసగించుకుంటావు. యేసుప్రభుని తెలుసుకోకుండా, ఎందుకు యేసుప్రభు వచ్చాడో నీకు తెలుసుకోకుండా ఎంతకాలం నీవు ఇంకా ప్రభు నేను వెంబడిస్తానను అనుకుంటావు? 1వ అధ్యాయం ప్రకటన గ్రంథం 18వ వచనం, ఆయన ఎవరు, యేసయ్య అంటే ఎవరు అది నువ్వు తెలుసుకోవాలి. నేను మొదటి వాడను కడపటి వాడను. మొదటి వాడను అది తెలుసుకోవాలి. ఎప్పటి నుంచో ఉన్నటువంటి వాడు. 91 కీర్తనలు ఏముందంటే, పర్వతములు పుట్టక మునుపు నేను ఉన్నాను, ఆది ఆయనే అంతము ఆయనే. కనుక ఆది అంతము అయి ఉన్నటువంటి ఆ దేవుని నేను తెలుసుకోవాలి, ఆయన శక్తి ఏంటో తెలుసుకోవాలి. నా 12వ సంవత్సరంలో నేను యేసయ్యను చూసాను. అర్ధరాత్రి వాడు ఒకే క్షణం కోటి సూర్య కాంతులతో ఒక్క క్షణం ఆయన చూసినప్పుడు, నా వైపుగా ఆయన చూస్తున్నప్పుడు, అది ఎన్నడను మర్చిపోలేనటువంటి సంఘటన. నేను పుట్టినప్పుడు అనుభవం వచ్చింది ఏంటంటే, మా నాన్నగారు గారు అక్కడ ఉన్నారంట, ఈయన దేవుని సేవకుడు అవుతాడు. అలాగే కొన్ని అనుభవాలు ఇచ్చాడు నాకు, పరిశుద్ధాత్మ అనుభవాలు ఇచ్చాడు. ఆయనతో నీకు సంబంధం లేకుండా ఎలాగ నీవు కనీసం ఒక 2 రోజులు ఉపవాసం ఉండాలంటే నీకు భయం. నువ్వు లోకంలో కలిసిపోయిందాను, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమంటారో అని అన్ని ధరింపజేసేస్తాను. నీ పిల్లలు నీవు మోసగెత్తావు, మోసం చేసుకుంటున్నావు నేను, ఇంకా దేవుడు అంటే తెలియదు. సో సుందర్ సింగ్ గారు ఈ ప్రాంతానికి వచ్చారండి. ఇప్పుడు మా నాయనమ్మ గారు, ఆయన వాళ్ళే మా కొడుకు అవ్వాలని మా నాయనకి సుందర్రావు అని పేరు పెట్టి, మా నాయన పేరు సుందర్రావు. సుందర్ సింగ్ గారిని దానియల్ గారు అయినటువంటి ఒక భక్తిపరుడు వెళ్ళి అడిగాడట, మరి నేను మీతో పాటు వచ్చేస్తాను, మీతో పాటు నేను టిబెట్ కూడా వచ్చేస్తాను, అక్కడ నేను మీ వలనే నేను కూడా అవసరమైతే చనిపోతాను నేను ఏసు కొరకు అన్నాడు. అంత అప్పుడు ఆయన సుందర్ సింగ్ ఆయనతో మాట్లాడాడట, బాబు చాలామందికి ఇలాగే ఉద్రేకం ఉంటుంది, చనిపోతే ఏముంది, ఒక క్షణంలో చనిపోతారు, కత్తి తీసుకొని పొడిచేస్తే చచ్చిపోతావు, కానీ అది ప్రాముఖ్యం కాదు. ఏది ప్రాముఖ్యం అంటే బ్రతికుంటే దేవుని సేవించు, నీవు నీకు నీవు చచ్చిపోవాలి, అది దేవుని సేవించడం. బ్రతికి ఉండాలి, చచ్చే అంత శ్రమలు అనుభవించు. పేతురు రాసిన మొదటి పత్ర 2వ అధ్యాయం 18వ వచనం, పనివారలారా, మంచి పనివారలారా అంటే
నీవు పొలం పని చేయొచ్చు, చెరువు పని చేయొచ్చు, ఇంట్లో పని చేయొచ్చు, నీ యొక్క యజమానుల క్రిందని ఉండవచ్చు. మంచివారును సాత్వికులనైన వారికి మాత్రము కాక యజమానులు మీకు ఎలాగ ఉండాలి? ఎవరి క్రింద నువ్వు పనిచేస్తున్నావో నీ యజమానులు ఎలా ఉండాలి చెప్పు? మంచివాళ్ళుగా ఉండాలి, అంతేనా? మంచివారును సాత్వికులనైన వారికి, సాత్వికులైన యజమానులు కావాలి మీకు, అది మీ కోరిక. మంచి యజమానుడు కావాలి, మంచి మాస్టర్ కావాలి, మంచి ఆఫీసర్ కావాలి. మాత్రము కాక వాళ్ళకే కాకుండా ముష్కరులైన మీ యజమానులకు, ముష్కరులు దుర్మార్గులైనటువంటి యజమానులు, పూర్ణ భయంతో లోబడి ఉండు. అది అక్కడే నీ క్రైస్తవ జీవితం. మీ అత్తగారులు మీ మామగారులు ఎలా ఉన్నారు మీరేమంటారంటే, వాళ్ళు ఎంత చెప్పినా వినరు, అసలు గ్రహింపే లేదు వాళ్ళకంట. అక్కడ ఎందుకు పెట్టాడు మిమ్మల్ని? ఆ అత్తగారిని ఎందుకు పెట్టాడు? ఆ మామగారిని ఎందుకు పెట్టాడు? అబద్ధం చెప్పమని ఆ మామగారిని ఎందుకు పెట్టాడు? అక్కడ నీకు భక్తి ఎంతో తెలుస్తుంది. ముష్కరులైన మీ యజమానులకు లోబడి ఉండండి. ఎందుకు ఇలాగంటున్నాడు? దేవుడే పెట్టాడు వాళ్ళని. మీరేం ప్రార్థన చేస్తారు? ప్రభా మా అత్తగారిని మీరు మార్చండి. రోజు ఇదే ప్రార్థన రోజు మూడు సార్లు చేస్తాం. రోజు మూడు సార్లు ఎవరి కొరకు చేస్తాం? భక్తి అంతా పక్కన పెట్టేస్తారు, మా అత్తగారిని మార్చండి. ఎందుకు నీ భర్త ఇలాగ నేను కొడుతున్నాడు, తిడుతున్నాడు, వద్దంటే చేస్తున్నాడు, త్రాగుద్రా బాబడు త్రాగి వస్తాడు? ఎందుకు ఇరుగు పొరుగువారు ఎప్పుడు ఎందుకు దెబ్బలాడతారు నిన్ను? అసలు ఎవరు ఎందుకు అర్థం చేసుకోరు? అప్పుడు నువ్వు ఎలా ఉన్నావో ఆయన కనిపెడుతున్నాడు. ఆయన అదే శ్రమ అంటే. యేసు ఎవరో నువ్వు తెలుసుకోవడానికి, మా నాయనమ్మ గారికి శ్రమ లేకపోతే యేసు అంటే ఎవరో ఆమెకు తెలియదు, సేవ అంటే ఏంటో తెలుగు. అనేక మందిని మార్చిందండి. ఆ రోజునే కానీ శ్రమ అనుభవించకపోతే ఈరోజు నీ సేవ లేదు. నేను కూడా దాని ఆ శ్రమ అనుభవించడం అనేది ఏ సేవరో తెలుసుకోవడానికి అది నాంది అయినది. ఈ శ్రమలో అసలు ఏ సేవరో అనేది తెలియదు. ఆయన శ్రమ పడ్డాడు. ఎటువంటి శ్రమ పడ్డాడు అంటే అసలు మానవులు ఎవరూ శ్రమ పడలేనటువంటి రీతిగా శ్రమ పడ్డాడు. ఎవడైనను అన్యాయంగా శ్రమ పొందుచు, అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి, ఏం కలిగి ఉండాలి ఆ సమయంలో? దేవుని గూర్చిన మనస్సాక్షి నీకు ఉండాలి. అదే భక్తి అంటే. వాళ్ళు మంచివాళ్ళు అయితే నేను మంచిగా ఉంటాను, అతను మంచిగా లేడు నేను మంచిగా ఉన్నాను, ఇది కాదు భక్తి. అన్యాయముగా శ్రమ పడితే యేసుప్రభు ఎవరో నీకు బయలుపరుచుకుంటాడు. ఆయన శ్రమ పడినాడు గనక దుఃఖము సహించిన ఎడల అది హితమగును. దుఃఖము సహించాలి, అన్యాయముగా శ్రమ పడాలి, రెండోది ఏంటి? దుఃఖమును సహించాలి. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు కొంతమంది శ్రమ అనుభవిస్తారు, జోబులు డబ్బులు తీసేసుకుంటారు, ఎక్కడ చీరమడతలు పెట్టేస్తారు, వచ్చి సరిగ్గా చీరమడత తీస్తాడు ఆయన. అరే అక్కడ ఉన్నాయి ఇక్కడికి వెళ్ళకొచ్చినాయి అప్పుడు పట్టుకుంటాడు. మరి నువ్వు ఇంత ప్రార్థన చేస్తున్నావు, కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల అమ్మాయమైపోయినాయి, ఏం చేసావు ఇయ్యా నేను? పట్టుకుంటాడు, బడిత పట్టుకుంటాడు, బడిత గంట వరకు కొడతాను ఉంటాడు. అదేంటి? తప్పు చేసి శ్రమ ఇలా శ్రమ. నేను కూడా శ్రమ అనిపించేస్తున్నా, మా భర్త ఎంత కొట్టేస్తాడో, ఎందుకు కొడుతున్నాడు? అక్కడ మాయం చేస్తున్నావు, ఇక్కడ తేలుతున్నాయి. నువ్వు ఎక్కడో తప్పు చేసావు, పట్టుబడుతున్నావు. కొంతమంది కూరగాయల దొంగలు ఉంటారు, కూరగాయల షాప్కి వెళ్ళి ఆ బెండకాయలు ఎంత అంటారు, ఆడు పాపం అడు తిరిగి బెండకాయలు తీసే లోపల ఇక్కడ దొండకాయలు తీసేస్తా ఉంటాం, అక్కడ దొండకాయలు చూపించి ఇక్కడ బెండకాయలు మాయం చేసేస్తూ ఉంటాం. అది మరి స్టైలిష్ హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది, నెమ్మదిగా జిప్పు తెరుచుకుంటాం. అన్యాయం నాకు దెబ్బలు తినేయడం అని ఏమి హితం? దానివల్ల ప్రయోజనం ఏమి? నేను కూడా దెబ్బలు తిన్నాను అంటాం. ఎన్ని దెబ్బలు తిన్నా కానీ హితం కాదు. మేలు చేసి బాధపడినప్పుడు, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల మీరు మేలు చేయాలి. ఆ మేలుకి మీరేమనిపించాలి? బాధ అనిపించాలి. మేలు చేసి బాధ అనిపించిన ఎడల మీరు సహించిన ఎడల, సహించిన ఎడల అది దేవునికి హితమగును. నువ్వు తప్పకుండా నీ జీవితంలో మేలు చేయాలి. మేలు చేసినందుకు వాళ్ళ వల్ల నువ్వు దెబ్బలు తినాలి. క్రైస్తవ భక్తి అంటే అది. ఇందుకు మీరు పిలువబడితిరి, ఇందుకు మీరు పిలువబడితిరి, వై యు ఆర్ కాల్డ్, ఎందుకు మీరు పిలువబడ్డారు,
మేలు చేసి బాధ అనిపించటకు మీరు పిలువబడ్డారు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, చూసారు క్రీస్తుని గురించి వాళ్ళు అక్కడ చెప్తున్నాడు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకొని, మీరు తన యొక్క అడుగు జాడల్లో నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయి, మీకు మాదిరి క్రైస్తవుడు అంటే మాదిరి ఉంచిపోయేవాడు, చచ్చిపోతే చచ్చిపోతావు మాదిరి ఉంచాలి, అప్పుడు అది సరైన భక్తి. వెనక ఆయన పాపము చేయలేదు, ఆయన పాపము చెయ్యలేదు, ఆయన నోటను ఏకపటమును, ఆయన నోట ఏకపటమును లేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపబడి తప్పకుండా నీకు నష్టం కలుగజేస్తారు, తప్పకుండా నిన్ను బాధ పెడతారు, కానీ నువ్వు దూషింపకూడదు. ఎన్నిసార్లు దూషించుంటావు, ఎన్నిసార్లు నువ్వు అవతల వాళ్ళకి మాటకు మాట చెప్పుంటావు, నీవా నేనా గొప్ప, నేను సత్యవంతురాలను నీవు దుష్టురాలు, ఎన్నిసార్లు దూషిస్తున్నాను. కానీ యేసు గురించి శ్రమల దినాల్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన దూషింపబడి దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడి శ్రమ పెట్టబడి బెదిరింపక బెదిరించలేదు. నేను వాళ్ళకి చెప్తాను, వీళ్ళకి చెప్తాను, ఊరు ప్రెసిడెంట్కి చెప్తాను, సంఘ పెద్దలకు చెప్తాను అంటాను, కానీ అట్లాగా న్యాయం కోరలేదు. అందుకు ఆయన యొక్క భక్తి మనకు మాదిరిగా ఉంది. యేసుప్రభు యొక్క తమ్ముడు యాకోబు ఏమి రాస్తున్నాడు చూడండి, 5వ అధ్యాయం 9వ వచనం. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము, అది గుర్తించుకోండి బాగా. మీరు ఎప్పుడైతే అట్లాగా నాకు వాడు ఇలా అన్యాయం చేశాడు అని చెప్పడం మొదలు పెడతావు, తీర్పు నీకు సిద్ధంగా ఉంది. ఎందుకంటే యేసు చూపు మాదిరి ఏం చేశావు, యేసు ఎందుకు మాదిరి చూపించాడు, నీవు ఆయన వల్లనే ఓర్చుకుంటావని, నీవు ఆయన వల్లనే సహిస్తావని, నీవు కూడా ఇతరులకు మాదిరిగా ఉంటావని, అందుకు ఆయన మాదిరి చూపించి వెళ్ళిపోయాడు. నీవేం చేస్తున్నావు, దానికి కరెక్ట్గా వ్యతిరేకంగా చేస్తున్నావు. ఆమె ఎందుకు నన్ను అలా అన్నాలి, ఆమె ఎందుకు నన్ను ఇలా తిట్టాలి, ఇదే మొదలు పెడుతున్నావు. నీవు న్యాయవంతురాలువే, కానీ బైబిల్ ఏం చెప్తున్నాను, న్యాయవంతురాలు గనుకనే నువ్వు సహించాలి, క్రీస్తు సహించినట్టుగా సహించాలి. లేకపోతే యేసుప్రభు ఎవరో నీకు తెలియనట్టు, నిత్య సత్య దేవుడు ఎవరో నీకు తెలియదు. యోబు గురించి మీరు యోబు యొక్క సహనము గురించి వింటారు, అది యోబు యొక్క సహనమును గురించి మీరు వింటారు. ఎందుకు రాశారు యోబు గ్రంథం, ఎందుకు రాశారు, ఎవరు రాశారు యోబు గ్రంథం అంటే, దేవుడు రాశారు. దేవుడు ఎప్పుడు రాశాడు అని అంటే, మోషే ఆది కాండం రాసినటువంటి దినమునకు 500 సంవత్సరములకు ముందే రాశాడు దేవుడు, మనుషులతో రాయించలేదు ఆ గ్రంథాన్ని, తనే రాశాడు. బైబిల్ గ్రంథంలో ఏ పుస్తకం రాయక ముందే రాసేసాడు, ఆయన ఫస్ట్ బుక్ దేవుడు రాశాడు. మరి దేని గురించి రాశాడు, సుఖం గురించి రాశాడా కష్టం గురించి రాశాడు? మొదటి పుస్తకము ఏం పుస్తకం అది, శ్రమల పుస్తకము. మొదటి పుస్తకం ఏంటది, శ్రమల పుస్తకం. యోబు యొక్క సహనం అంటే ఏంటి, మీరు విన్నారు కదా అంటే తప్పకుండా దాన్ని ఎప్పుడు ధ్యానించాలి అని అర్థం. యోబు వంటి భక్తిపరుడు ఎవరునూ లేరు కదా, దేవుడు చెప్పిన సాక్షి. అయినప్పటికీ యేసుక్రీస్తు ఎరగలేదు. ఆయన ఆఖరు అధ్యాయాలు వచ్చినప్పుడు ఏమంటాడంటే, నేను అన్యాయంగా మాట్లాడాను ఇంతవరకు, నా నోటి మీద చేయించుకుంటాను, నేనేక మాట్లాడాను. ఆ తర్వాత 42వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే, 42వ అధ్యాయంలో నన్ను నేను అసహించుకొని, నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను, ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నా. పశ్చాత్తాపమే దేవుని తెలుసుకోవటం. ఏదో కొంతమంది ఏమంటారంటే, నువ్వు ప్రభువుని తెలుసుకున్నావు కనుక బాప్తిసం తీసేసుకుంటున్నారు పాపాలు ఒప్పుకోకుండా. కానీ యోబు పశ్చాత్తాపం అంటే రిపెంటెన్స్, మారు మనసు పొందుచున్నాను. యోబు అంత భక్తిపరుడు, మారు మనసు పొందవలసి వచ్చింది, పశ్చాత్తాపడవలసి వచ్చింది, ధూళిలో కూర్చొని ఏడవలసి వచ్చింది, అసహించుకున్నాడు. దేవుడేమో భక్తిపరుడు అంటున్నాడు, యోబేమో నేను అసహించుకుంటున్నాను, నా అంత బుద్ధి లేనివాడు ఎవడ అసలు ఎవడు లేడు. అది పశ్చాత్తాపం. అది కలిసి కలుగ చేసేది పరిశుద్ధాత్ముడు. నీ తండ్రి కుమార పరిశుద్ధాత్మను తెలుసుకోకుండా ఉంటే, వారు ఏమి చేస్తున్నారో అది నీ మీద పనిచేయకపోతే దేవునితో నీకు సంబంధం లేదు. నేను చేసేది తప్పు, ఏం చేస్తానంటే, నీ పిల్లలకి, అందరి పిల్లలకి కాళ్ళకి గజ్జలు ఉన్నాయి కదా,
నా పిల్లకు కూడా కొనేస్తా. నీ పిల్లలకు ఏం నేర్పిస్తున్నావు? ఏం నువ్వు నేర్పించి? నీకు సరైన పశ్చాత్తాపం లేదు, నీకు గ్రహింపు లేదు, నీవు మూఢురాలు, భక్తి లేనిదాను, పిల్లలను పాడు చేసేదాను నీవే. యోవలే ధూళిలో పడి పశ్చాత్తాపడు. అప్పుడు నీకు అర్థమవుతుంది ఆయనతో ఎన్కౌంటర్, ఆయనతో ముఖాముఖిగా ఎప్పుడు కలుసుకున్నావు. నీకు అన్ని లాభాలు కావాలి. దేవుని నమ్ముకున్నందుకు నాకు ఈ లాభం వచ్చింది, దేవుని నమ్ముకున్నందుకు ఈ జబ్బును బాగు చేశాడు, దేవుని నమ్ముకున్నందుకు నా భర్తను యాక్సిడెంట్ నుంచి తప్పించాడు, దేవుని నమ్ముకున్నందుకు అని ఇవన్నీ చెప్తూ ఉంటాను. నీవేంటి చెప్పేది? హిందువుల్లో చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఏ విధమైనటువంటి జబ్బులు లేదు. నీకేమో క్రైస్ట్ నేను నువ్వు ప్రార్థన చేసేస్తే జబ్బు పోయింది అంటున్నావు. పిల్లల్ని నీకు ఎలా తయారు చేసుకోవాలంటే అందంగా తయారు చేయాలి, అందరితో పక్కన ఉన్న వాళ్ళతో సమానంగా ఉన్నటువంటి వారిగా చేయాలి. స్టైల్, తల్లులకి స్టైల్, పిల్లలకి స్టైల్. ఏడు నువ్వు చేసేది? ఏం భక్తి నువ్వు చేస్తున్నావు? అద్వితీయుడైన సత్యదేవుని ఆయన పంపినటువంటి యేసుక్రీస్తుని ఎరుగుటయి. ఎప్పుడు చూసావు? ఎప్పుడు చూసావు? ఆయన నీ హృదయంలో ఏం పని ఏం చేశాడు? ఏం మార్పులు చేశాడు? సరైన మార్పు నువ్వు పొందు, అప్పుడు నీ భర్త సరైన మార్పు పొందుతాడు. సరిగా నువ్వు పశ్చాత్తాపడు. గంట ప్రార్థన చేయలేకపోతున్నావు నీవు, నీ పిల్లలు నీలో చూసేది ఏమిటి? ఒక్కరోడు ఉన్నాడు, ఆ అబ్బాయి ఒకసారి గొల్లపాలెం వచ్చాడు. గొల్లపాలెంలో ఒక వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు. అటు చిన్న కుర్రాడే కనుక ఏమన్నాడంటే, అంకుల్ వీళ్ళందరూ దొంగ భక్తి చేస్తున్నారు మీ ఎదురుగుండా అంటున్నాడు. వీళ్ళందరూ దొంగ భక్తి చేస్తున్నారు మీరు 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 రాగానే అయ్యా వందలు అని అంటున్నారు. అంతే అంటే వాడికి తెలుసు అంత అయ్యా. వాళ్ళకి ఏం తెలుసు అంటే మధ్య మధ్యలో సినిమాలు చూస్తారని తెలుసు, వాళ్ళు ఏమేమి మాట్లాడుకుంటారో తెలుసు. నేను గురించి ఏమనుకుంటున్నారు? దేవుడు ఏమంటున్నాడు? దేవుని ఆత్మ నేను గురించి ఏమనుకుంటున్నాడు తెలుసుకున్నావాను? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. రెండు రకాల ఏసులు ఉన్నారు ఇక్కడ. ఒక ఏసేమో నీకు అన్నీ సుఖంగా జరిగేటట్టు చేస్తాడు. 11వ అధ్యాయం 3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసకం చేశాడంతే. మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి. క్రీస్తు ఎడల నీకున్న సరళత నుండి. పవిత్రత నుండి. పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమో భయపడుచున్నాను. భయపడుతున్నాను. ఏలయనగా. ఏలయనగా. వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటించను. ప్రకటింపని మరి ఒక యేసు. అందుకని ఈ దినాల్లో చాలామంది క్రీస్తులు బయలుదేరతారంట. మరి పౌలు ప్రకటించినది యేసు ఎవరంటే సిలువ వేయబడిన యేసు. 5 వారాలు మీ ఇంట్లో మీటింగ్ పెడతాం, మీరు నడునిపోతా చూడండి. నిజమే, అదే మరి ఒక యేసు అంటే. 3 వారములు మీ ఇంట్లో మేము ఉపవాస ప్రార్థన పెడతాం, వెంటనే మీ పాస్పోర్ట్ రాకపోతే చూడండి అంటారు. అదే మరి ఒక యేసు అంటే. చాలా సంఘాల్లో మాకు 500 మంది వచ్చేస్తున్నారు, మీకు 50 మంది కూడా రాదంటారు. అదే మరి ఒక యేసు. అది యేసే చాలామందికి తెలుగు. మేము ప్రకటింపని మరి ఒక యేసు. ఈ ప్రపంచమంతా అది, ప్రపంచమంతా అది. 2 లక్షల మంది వచ్చేస్తున్నారు అంటున్నారు. ఎంత విచారం! వాటర్ బాటిల్స్ అమ్మేస్తున్నారు, మా కొంతమంది నీళ్ళు అమ్మేస్తున్నారు. వాటర్ బాటిల్ ఏమో వాళ్ళకి 10 రూపాయలకు వస్తుందేమో, 150 రూపాయలకి అమ్ముతున్నారు వాటర్ బాటిల్. ఇలా 500 రూపాయలకి అమ్మేస్తున్నారు వాళ్ళు శుద్ధ జలం అంటున్నారు. ఎంత మోసం, ఎంత మోసం! మీరు పొందని మరి ఒక ఆత్మను. ఇదొకటి ఉండదు. మరి ఒక యేసు ఉంది, ఇంకోటి ఏం చెప్పండి? మరి ఒక అదే కేకర పెద్ద పెద్ద ప్రార్థనలు చేసేసి ప్రయోజనం ఏంటమ్మా? నీ మనసాక్షిని పాటు చేసుకుంటే ఎందుకు ఇలా చేస్తావు? ఏమి యేసును నమ్ముకున్నావు? ఏ ఆత్మను నువ్వు పొందుకున్నావు? ఇదే దురాత్మ. యేసు వలె నటించి, పరిశుద్ధాత్మ వలె నటించి దురాత్మ. ఓ ఊగిపోతారు, ఓ ఊగిపోతారు. ఎందుకు ఎందుకు ఊగిపోతుంది? దేనివల్ల వస్తుంది? నీ మనసాక్షి సరిలేదు. అబద్ధం మాట్లాడవలసిన సమయంలో మరి ఏం చేస్తామండి అంటున్నావు. మరి ఊగిపోతున్నావు, బాగా ఊగిపోతారు వాళ్ళు. శనివారాలు రాత్రి రాగానే ఓ ఊగిపోవటం,
ఇదేనా బాబు సంఘం అంటే అనుకుంటారు చాలా. అది కాదు మనకు కావాల్సి. ఊగిపోవడం కాదు, కేకలేయటం కాదు, భాషలు మాట్లాడటం కాదు. అదే మరి ఒక ఆత్మ, మేము ప్రకటింపని మరి ఒక యేసు అందని వేరొక ఆత్మ. ఇది గుర్తుంచుకో. దీనివలన ప్రపంచం అంత మోసపోతుంది. మనసాక్షిని సరి చేసుకోకుండా, ఏసు ఎందుకు వచ్చాడో తెలియకుండా, ఏసు రక్తమును గురించి, ఆ రక్తంలో బలమును గురించి తెలుసుకోకుండా మనుషులు పూర్తిగా మోసపోతున్నారు. అది 2 కొరింథీ 4:16. కావున మేము అధైర్యపడము. మేము శ్రమలలో అధైర్యపడము. పౌలు మాటమాటికి శ్రమలే, మాటమాటికి శ్రమలే. ఒక ఊరు వెళ్తే శ్రమ, రాళ్ళు తీసుకొని ఉంటారు, యూదులందరూ చంపడానికి వస్తారు, ఎగతాళి చేస్తారు, ఈడ్చేస్తారు. కానీ అతను సాక్ష్యం ఏంటి చెప్పండి, అండర్లైన్ చేసుకుంటారు. మేము అధైర్యపడము. కొంచెం కష్టం రాగానే అధైర్యం వచ్చేస్తాను, కొంచెం కష్టం రాగానే బలహీనం, నేను తట్టుకోలేనండి, నా గుండె చాలా బలహీనం అండి, అయ్యి బాబు నాకు ఏదో అయిపోతుందండి. ఎందుకు అయిపోతుంది నీకు? వాళ్ళు చెప్తున్న సాక్ష్యం ఏంటి? ఎందుకు తట్టుకోలేను? కొంతమంది ఆడవాళ్ళు మాటమాటికే ఉంటారండి, నేను తట్టుకోలేనండి. ఆ వార్త విన్నానంటే నేను పడిపోయి చచ్చిపోతానండి. అదేంటి? ఏ ఆత్మ? అదే దైవ ఆత్మ, అదే వేరే ఆత్మ, అదే వేరే యేసు. యేసు ఎలా సహించాడు? నువ్వు సహించు. నేను వినకూడనటువంటి వార్త విన్నానంటే అయ్యి బాబా ఇంకా ఉన్నానా కింద పడిపోతానంతే. అదే దైవాత్మ. ఏడనుకుంటున్నాను? వినేదేంటి నువ్వు? చేసేదేంటి నువ్వు? మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను. రెండు ఉన్నాయి. బాహ్య పురుషుడు, బాహ్యంగా ఉన్నటువంటి నీ జీవం. ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. ఆంతర్య పురుషుడు, ఇన్నర్ మ్యాన్, మార్వల్స్ పొందాను అంటున్నావు. కానీ లోపల ఒక పురుషుడు ఉన్నాడు, అంటే లోపల ఒక జీవం ఉంది, బయట ఒకటి ఉన్నది. సరే, నీకు అర్థం అవడానికి బయట నీకు చర్మం ఉంది, ఈ చర్మం మీద నీకు దెబ్బలు తగులుతున్నాయి, కొరడ దెబ్బలు తగులుతున్నాయి. కానీ ఆ దెబ్బలు తింటున్నప్పుడు బాబోయ్ 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 అంటున్నావు. సరే, యేసు ప్రభుకి దెబ్బలు తింటున్నాడు. యేసు ప్రభు ఎందుకు శరణ పెడుతున్నాడు? మనుషులను పాపం నుండి విడుదల చేయడానికి, వాళ్ళకి రక్షణ ఇవ్వడానికి. అది బాహ్య పురుషుడు కృషించుచున్నాను. అంతరంగ పురుషుడు నూతన పరుషుడు, చాలా సంతోషంగా ఉన్నాడు. ఇది క్రైస్తవ జీవితం. అలాగే పౌలు కూడా అంతే, బాహ్య పురుషుడు కృషించుచున్నాను. బాగా గుర్తుపెట్టుకోండి, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక, మార్మన్స్ పొందినవాడు దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము. ఏం చేస్తాడు పౌలు? ఏం చేసేవాడు? ఏమి కనబడుతుందో ఎదురుగుండా ఏమేమి మీద కొట్టేస్తున్నారు, తన దృష్టి వాటి మీద లేదంట. నీ కష్టముల మీద నీ దృష్టి ఉండదు, కొరడ దెబ్బల మీద నీ దృష్టి లేదు, కనబడని వాటి అదృశ్యమైన వాటి మీదే, దానినే మేము నిదానించి చూస్తున్నాము. దట్ ఈస్ హౌ యూ కెన్ ఎస్కేప్. నీ బాధల నుండి, నీ కష్టముల నుండి ఎలాగ విడుదల పొందుతావు? ఇది మర్మం. ఎవరు చెప్పలేదు, ఇది ఎవరు చెప్పలేదు, ఏ మతం కూడా చెప్పలేదు. బాహ్య పురుషుడు దెబ్బలు తింటున్నప్పుడు ఏం జరుగుతుంది? ఒకటేసారి జరుగుతుంది ఈ క్రియ. బాహ్య పురుషుడు దెబ్బలు తింటున్నప్పుడు ఆంతర్య పురుషుడు బలం పొందుకుంటాడు. ఇది క్రైస్తవ జీవితం. అప్పుడు క్రైస్తవ జీవితం ఎంత కష్టమవుతుంది? బాబు నాకు చాలా కష్టమైపోతుంది, బాబాయ్ నాకు చాలా కష్టమైపోతుంది. తెలియక, అద్వితీయ సత్యదేవుడు నీకు తెలియక, నీ కొరకు శ్రమ పొంది కొరడ దెబ్బలు తిని రక్తం కార్చి ప్రాణం పెట్టిన క్రీస్తు ఎవరో నీకు తెలియక బాధపడుతున్నావు. బాబోయ్ నేను భరించలేను, బాబోయ్ నేను భరించలేను. నీకెందుకు క్రైస్తత్వం? ఆత్మ లోపల ఏం చేస్తాడో నీకు తెలియదు. బాగా శ్రమ వచ్చినప్పుడు దేవుడు నీకు నేర్పించే పాఠాలు ఇవి. ఆ శ్రమంలో కళ్ళు మూసుకో, నీ ఆంతర్య పురుషుడు బలపడుతున్నట్టు నీకు అనుభవిస్తాడు దేవుడు నీకు. ఈ అనుభవం నీకు లేదా? ఎవరో క్రీస్తు ఎవరో నీకు తెలియనే తెలీదు. వాళ్ళు హల్లెలూయా అంటున్నారు, నీవు హల్లెలూయా అంటున్నావు. వాళ్ళు ప్రైజ్ హల్లెలూయా అంటున్నారు, నీవు ప్రైజ్ హల్లెలూయా అంటున్నావు. అంతే నీకు తెలుసు. సరైన ప్రభువును తెలుసుకోవడం నేర్చుకో. క్షణ మాత్రముండు మా చులకని శ్రమ. ఏంటది ఈ భూలోకంలో నువ్వు పొందేటటువంటి శ్రమ?
క్షణమాత్రపు శ్రమ. సరే, యోబు జీవితం అంతా చూద్దాం. ఇది యోబు జీవితము ఎలా, బైబిల్ ఏం చెప్తుందో, క్షణమాత్రపు శ్రమ. ఇంకోళ్ళు అయితే బాబోయ్ 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 అంటారు. జీవితం ఎంత ఉంది నీకు, ఇంకెంత ఉంది, ఎంత అయిపోయింది, ఎంత ఉంది, ఇంతే ఉంది నీ జీవితం. సరే, అది కూడా అయిపోద్ది, ఓ 4-5 సంవత్సరాల్లో 2-3 సంవత్సరాల్లో చచ్చిపోతుంది. కానీ జీవితం అంతా నువ్వు శ్రమపడినా బైబిల్ ఏం చెప్తుందంటే, క్షణమాత్రపు చులకనైన శ్రమ, తక్కువ శ్రమ, కొంతమే, ఇంకా కొంత ఉంటే అయిపోద్ది జీవితం. ఈ క్షణమాత్రపు చులకనైన శ్రమ కొరకు ఇంత బాధ ఎందుకు పడిపోవాలి నువ్వు? మా కొరకు అంతకంతకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలగజేయుచున్నది. అది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది మహిమ, నిత్యమైన మహిమ చెప్పండి, మీరే చెప్పండి. 100 సంవత్సరాలు ఉంటుందా నిత్యమైన మహిమ అంటే? నిత్యమైన మహిమ అంటే అర్థం ఏంటి? కోట్ల 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 సంవత్సరములు నిత్యమైన మహిమ ఎదుట ఈ లోకంలో నువ్వు అనుభవించేటటువంటి శ్రమ చులకనైన క్షణమాత్రపు శ్రమ. దీనికి బాధపడిపోతున్నావు, నన్ను ఇలాగనేసాడు, నన్ను అలాగనేసాడు, బుర్ర రాత్రి అంతా బుర్ర ఇదే తిరుగుతూ ఉంటుంది, ఇదే తిరుగుతూ ఉంటుంది. క్షణమాత్రపు చులకనైన శ్రమ, దాని పక్కన ఇది నిత్యమైన మహిమ ఎదుట ఏమాత్రపుది. అందుకనే పౌలు సంతోషంగా అనిపిస్తున్నాడు. నువ్వు సంతోషంగా అనుభవిస్తేనే అది పొందుతావు. ఏది పొందుతావు? నిత్యమైన మహిమ. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, కనబడేవి ఇదంతా కనబడుతుంది, ఒకసారి అంతా కూలిపోద్ది, ఆ రాకడ సమయంలో ఏదో ఉండదు. పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద మహిమ ఉన్నది, తాజ్మహల్ అని ఇంకా రకరకాల మహిమ ఉంది. ఈ కన్నులు చూడలేని అందమైన దృశ్యాలు ఉన్నాయి, ఇవన్నీ నిత్యం ఉండేవా? అదృశ్యమైనవి నిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:8 నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై. కావాల్సింది ఏంటంటే అతి శ్రేష్టమైన జ్ఞానం, జ్ఞానం లేదని కాదు, మనిషికి కావాల్సింది ఏంటి? అతి శ్రేష్టమైన జ్ఞానం. యోగికి జ్ఞానం లేక కాదు ఉంది, భక్తి లేక కాదు ఉంది. 90% వస్తుంది మార్కులు ఆయనకి భక్తిలో, 100% భక్తి లేదు. 80%, 70%కి నువ్వు సంతోషపడిపోతున్నావు, కానీ నీకు 100% కావాలని దేవుడు చూస్తున్నావు. ఇది నిజంగానే 100 పాళ్ళు ఆ యోగి కొంత భక్తి ఉంది, కానీ అద్వితీయుడ సత్య దేవుడైనటువంటి ఆయనను తెలుసుకోలేదు, యేసుక్రీస్తుని తెలుసుకోలేదు. నీవు తెలుసుకోవాలి, అప్పుడే నిన్ను నీవు అసహించుకుంటావు. అంది మార్కు సువార్త. అక్కడ ఒక ఆమె వచ్చింది, ఏసే దగ్గరికి వచ్చింది, అత్తర్ బాటిల్ తీసుకొచ్చిందండి, మిక్కిలి విలువైన అచ్చ జట మాంసి అనే అత్తర్ని తీసుకుని వచ్చి, మిక్కిలి విలువ అన్నిటికంటే మిక్కిలి విలువైంది, అది బీరువాలు ఉంది, తీసుకొని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి యేసు ప్రభు పాదాల దగ్గర పగలగొట్టేసిందండి. కోపం వచ్చేసి పట్టుకొని పడేసిన, ఇంతవరకు నేను దీని విలువ గురించింది, ఛే ఎంత నీచురాలు, ఎంత నీచురాలు, సిగ్గులైందా, అది పశ్చాత్తాపం. అంతవరకు భక్తి చేస్తుంది అని, కానీ అక్కడ లోపల దాస్తుంది. నీకు బాగా ఇష్టమైనది ఏంటి? పగలగొట్టు, గర్వమా, నీ అందమా, నీ కులమా, నీ యొక్క విద్య, ఏదైనా సరే పగలగొట్టేదో పడేసి, నాకు అవసరం లేదు అసలు, పగలగొట్టేసి ఆ తర్వాత ఇల్లంతా సువాసన వచ్చేసింది. ఏసీ ఏమంటున్నాడంటే, ఎక్కడెక్కడైతే సువార్త ప్రకటించబడుతుందో ఈమెను గురించి కూడా ప్రశంసించబడును. సర్వలోకంలో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడును? సర్వలోకములో ఎంత ఆశీర్వదించడం చూడండి, సర్వలోకములో మొత్తం ప్రపంచం మ్యాప్ చూడండి, అన్ని దేశాల్లో కూడా ఈమెను గురించి, ఈమె చేసిన కార్యమును గురించి, అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడును, జ్ఞాపకార్థంగా ప్రశంసించబడును. నీ గురించి ఏం ప్రశంసించబడుతుంది? ఇక పగలవట్లేదు నువ్వు, ఏదైతే పగలవట్లేదో దాస్తున్నావు నువ్వు, బీరువులో దేశో, హృదయంలో దేశో, ఎక్కడ దేశావో, భయమైనదానిగా ఉన్నావు నువ్వు, అసలు భక్తి అంటే తెలియని దానిగా ఉన్నావు, అది భక్తి అంటే. ఇవ్వరకు నువ్వు ఏదో భక్తి చేసేసు, గోధుమ గింజ భూమిలో పడిపోవాలి, పడిపోయి చచ్చిపోయి సమాధి చేయబడాలి,
నిన్ను నీవు సమర్థ చేసుకో, నీ అందాన్ని మర్చిపో, ఇంకా నీకు బట్టలు ఎడల ప్రేమ పోలేదు, నీకు నటిస్తున్నావు, ఆ దయ్యం ఎక్కడ దాక్కొని ఉంది, చచ్చిపో చచ్చిపో, అప్పుడు నువ్వు బ్రతుకుతావు. 100 అంతలు కాదు, 60 అంతలు కాదు, 30 అంతలు కాను నీకు ఫలములు వస్తాయి. ఏసయ్య చచ్చిపోయాడు, నీవు చచ్చిపో, నేను కాదు, ఇది జీవించినది నేను కాదు. ఇక్కడ మోషే గురించి మనం చూస్తాం, హెబ్రీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయం మోషే గురించి ఏం చూస్తున్నాం, 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు, విశ్వాసమును బట్టి, అప్పుడు విశ్వాసం అతను లేదని కాదు, విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క రాణి గారి యొక్క కుమారుడను అనిపించుకున్నట కంటే క్రీస్తు బిడ్డలతో శ్రమ అనుభవించుట మీరు. అతను గ్రహింపలేదని కాదు, అయినా దేవుడు అంగీకరించలేదు. దాన్ని ఏదో భక్తి వచ్చేసింది అనుకుంటున్నావు, దేవుడు అనుమతించే భక్తి కానే కాదని. ఆయన గురించి ఏముందంటే అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 20వ వచనం. ఆ కాలమందు మోషే పుట్టెను, అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడిను. తర్వాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతను తీసుకొని తన కుమారునిగా పెంచుకొనెను. మోషే ఐగుప్తీల సకల విద్యలను అభ్యసించి, ఏంటంటే ఎలా ఉన్నప్పుడు సకల విద్యలను అభ్యసించి మాటయందును కార్యములయందును ప్రవీణుడై ఉండెను. అంత అతడికి మాటయందు కార్యములయందు ప్రవీణుడైనటువంటి వాడుగా ఉండినాడు. రాజు యొక్క కుమార్తె యొక్క కొడుకును అనిపించుకోవడానికి ఇష్టం లేదు, మంచి లక్షణాలు ఉన్నాయి అయినప్పటికీ నిజంగా ఎప్పుడైతే పొద దగ్గరికి వచ్చాడో ఆడ కాలిపోవటం లేదో చూస్తున్నప్పుడు అక్కడ దేవుని స్వరం వింటున్నాడు. దానికి ముందు మందలను కాయటానికి పంపించిపోయబడ్డాడు. అవి షెడ్లో పెట్టాలి, వాటిని కట్టేయాలి, అవన్నీ మురికి చేసినప్పుడు అన్నింటిని తీయాలి. రాజభోగం అంటే ఏంటి, ఈ పశువులు చేసిన మురికిని తీయటం ఏంటి, ప్రతిరోజు తీసుకుని వెళ్ళాలి. ఎలా చేసేసాడు చూడండి, అక్కడ ఎలా ఉన్నాడు ఇక్కడ ఎలా ఉన్నాడు. తర్వాత క్రీస్తు విషయమే నిందే కావాలని వచ్చాడు, సరిపోద్ది అనుకుంటున్నాడు. చాలామంది పాస్టర్లు అది సరిపోద్ది అనుకుంటున్నారు. సరిపోదు ప్రియులారు, సేవ అంటే ఏదో నేను బాగానే ఉన్నాను, అది వదిలేశాను ఇది వదిలేశాను, అది సేవ కానే కాదు. పశువులు వెనకాల వెళ్ళాలి, కర్ర తీసుకొని వెళ్ళాలి, క్లీనింగ్ చేయాలి, వాసన భరించాలి. ఎక్కడ యజమానుడు వాళ్ళ మామగారు ఉన్నాడు, ఏంట్రా నువ్వు చేసింది, సరిగ్గా చేసావా అంటున్నాడు. అప్పుడు ఓ పద కాలిపోతుంది, కానీ కన్స్యూమ్ కావడం లేదు, అని మంట వస్తుంది కానీ మాకు కన్స్యూమ్ కావడం లేదు, బుడిదైపోవట్లేదు, మండుతూ ఇదేంటి. అప్పుడు అక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నీవు నిలబడిన స్థలము పరిశుద్ధమైనది. అప్పటికి ఎంత ట్రైనింగ్ అయిపోయాడు చూడండి, నేను రాజకుమారుని కాదు, నాకు ఆ డబ్బు వద్దు, అవన్నీ స్టైల్ అంతా వద్దు, నాకు కావాల్సింది వెళ్తాడు శ్రమే, సకల విద్యలందు ప్రవీణుడు, కార్యకలాపాలన్నీ ఈజీగా సెక్రటేరియట్ వర్క్ అంతా చేసేస్తాడు, మినిస్టీరియల్ వర్క్ చేసేస్తాడు, అయినప్పటికీ నీవు నిలబడిన స్థలము పరిశుద్ధం. గుర్తించు, ఎక్కడ నీవు నిలబడుతున్న స్థలం పరిశుద్ధమైనది. నీ ఇష్టానుసారంగా ఉంటాను వీరలేదు, గుర్తుంచుకోండి. అందరూ పరిశుద్ధతను నేర్చుకో, ముందు పరిశుద్ధురాలుగా ఉండడం నేర్చుకో, నీ చూపులు పరిశుద్ధంగా పెట్టుకో, సినిమా పాట ఒక్క మాట కూడా రాకూడదు నీకు. మీరు నేర్చుకునేటప్పుడు ఏమి ఏం ప్రార్థన చేసుకోవాలంటే, ప్రభా నాకు పరిశుద్ధత నేర్పించు, ఎందుకంటే నీవు పరిశుద్ధుడు. ఎన్కౌంటర్ ముఖాముఖి, దేవునితో ముఖాముఖి, దగ్గరకు రావద్దు. నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, చెప్పులు తీసే, రిమూవ్ యువర్ షూస్.
నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనను. చెప్పులు బయట దూరం పెట్టరు, భయం వేసిపోయింది అంతే. నీ లోపల కొంచెం అపవిత్రత ఉన్నా తీసే బయటికి, ఎందుకంటే నీవు నిలబడుతున్న స్థలం పరిశుద్ధమే. అది దేవుని సేవకును సిద్ధపడాలండి. నీ ఇష్టానుసారం సిద్ధపడిపోయి మేము దేవుని సేవకులు అయిపోతాం అనుకోకండి. పరిశుద్ధుడిగా ఉండు, పరిశుద్ధురాలుగా ఉండు, నీ ఇష్టానుసారం చేసేయకు. ఎక్కడ పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నావో పనులు మాని, కళ్ళు పవిత్రంగా లేకపోతే మాని ఆగిపో, నీ తలంపులు పవిత్రంగా లేకపోతే ఆగిపో. ఆ తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు, నేను ఏర్పాటు చేసుకుంటున్నాను, నువ్వు వెళ్ళి మాట్లాడే బాబోయ్ నేను వెళ్ళను. ఇంతకుముందు ఏమన్నాడు, నేనే వీళ్ళందరినీ విడుదల చేయగలను అన్నాడు ఫస్ట్లో. ఇప్పుడేమంటున్నాడు, వెళ్ళే వెళ్ళిపోతాను అంటున్నాడు. దేవుడు కోప్పడుతున్నా సరే, బాబోయ్ నేను మాత్రం రాను, నేను చేతగాను, నేను నెత్తివాడు, మా అన్నం తీసుకెళ్ళు, ఇంకేమన్నా తీసుకెళ్ళు. ఇది తను తను తగ్గించుకోగలంటే నేను చెయ్యలేను. ఒకసారి చెప్పాను, రెండు చెప్పాను, దయచేసి నేను సచ్చనబోతాను కానీ నేను సేవ చేయను. సేవ చేయడం ఇష్టం లేదని కాదు, తగ్గించుకుంటున్నాడు. సహోదరుడా, నీకు నూటికి నూరు పాళ్ళు నీకు మార్కులు కావాలి. ఏదో కొంత ఆయన వెంబడించి నేను బాగానే ఉన్నాను అబోహ పడకు. యశాగ్రం 53:10 అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. యేసయ్యను నలగొట్టడానికి యెహోవాకు ఇష్టం. నిన్ను నలగొట్టబడాలి, నీవు నలగొట్టబడాలి, మోషే నలగొట్టబడాలి, పశువులు వెనకాల వెళ్ళాలి. నలగొట్టబడకుండా సరేంటి? ఆ తర్వాత మోషే గురించి ఏముందంటే, అతను వంటి సాత్వికుడు భూలోకంలో సంఖ్యాకరణం 12:3 మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. అంత నలగొట్టబడ్డాడు. నీవు పిండబడాలి, నలగొట్టబడాలి, కొట్టబడాలి, రోడ్లో వేసి దంచిపోయబడాలి. అది అప్పుడు నీకు దేవుని సేవ వస్తుంది. నీ ఇష్టానుసారంగా బ్రతికితే దేవుని ఆత్మ కాదు, అది వేరే ఆత్మ. క్రీస్తు కాదు, వేరే యేసు. 1 తిమోతి 5:5 ఇక్కడ తిమోతిని చూస్తున్నాం. పౌలే ఎలా సమర్పణ పొందాడో తెలుసు మీకు. ఆయనే ఎలా ఉన్నాడంటే, ఆయనకి శిష్యుడు ఎలా కష్టపడ్డాడో చూద్దాం. 1 తిమోతి 5:23 ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును. ఏంటంటే నీ కడుపు జబ్బు. తిమోతి దేంతో బాధపడ్డాడు? కడుపు జబ్బుతో బాధపడ్డాడు, భయంకరమైన కడుపు జబ్బు. ఆయన కూడా హిస్టీరియా వల్ల కింద పడి దొరికేవాడు అంటారు అంటారు కొంతం. ఈయన కూడా దొరుకుతున్నాడు. అక్కడేమో వాళ్ళ యొక్క టీచర్, వాళ్ళ యొక్క యజమానుడితో ఒక ప్రకటన దొరుకుతుంటే ఇంకొక రూపంలో ఈయన దొరుకుతున్నాడు. బాబోయ్ బాబోయ్ బాబోయ్. ఆ బాబోయ్ అనేవాడి మీద ఈ బాబోయ్ అనేవాడు జాలి పడుతున్నాడు. నీ కడుపు జబ్బు నిమిత్తం తరచుగా వచ్చు బలహీనతల కోసం. తరచుగా వచ్చు, ఎడతెగక వచ్చు, ఎడతెగక వచ్చు. అమ్మయ్య అనుకున్నప్పుడు మళ్ళీ వస్తుంది అది. అమ్మయ్య అనుకున్నప్పుడు మళ్ళీ వస్తుంది అది. తరచుగా వచ్చు బలహీనతల కోసమును ద్రాక్షరసమును కొంచెముగా పుచ్చుకోను. కొంచెం పుచ్చు. ఎందుకు పుచ్చుకుంటే అప్పుడప్పుడన్నా నీకు కొంచెం ఉపశమనం కావాలి కదా. ఇంతకెళ్ళబ్బా అతను బాధపడుతుంటే ఈయన ఓర్చుకోలేకపోతున్నాడు. ఎటువంటి సన్నివేశం చూడు, ఆయనే ఈ ములితో బాధపడలేకపోతాడు. సాతానుదూతం బాబోయ్ బాబోయ్ అంటే ఆయన బాబోయ్ బాబోయ్ అంటే ఆయన మీద ఈయన జాలి పడుతున్నాడు. ఆయన మీద జాలిపడి ఈయన శ్రమను మర్చిపోతున్నాడు. ఇది క్రైస్తవ జీవితం. ఇద్దరు జీవితాంతం ఎలా సరం శ్రమ పడ్డారు. నీవేంటి, నువ్వేంటి? అందుకే నేను పానార్పణంగా పోయి పడుచున్నాను. 1 తిమోతి 6:12 విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము. ఆయన పోరాడాడు, నీవు కూడా. ఇది విశ్వాస సంబంధమైన పోరాటం, శ్రమలో పోరాటం. మరి ఏమైనా హెచ్చరికలు ఇస్తున్నాడు, నేను విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడాను, నీవు కూడా విశ్వాస సంబంధమైన మంచి పోరాటమును పోరాడాను.
నిత్య జీవమును చేపట్టుము. నిత్య జీవం చేపట్టుటయే నీ జీవితంలో అవసరమైంది. నీ నిత్య జీవం చేపట్టాలి. అద్వితీయ సత్య దేవుడు అంటే ఎవరో నువ్వు తెలుసుకోవాలి. ఆయన పంపించినటువంటి క్రీస్తు ఎవరో నువ్వు తెలుసుకోవాలి. ఇదే నిత్య జీవం. ఈ నిత్య జీవం చేపట్టకపోతే నీకు పరలోకం లేదు. నువ్వు నీ నరకంలో కూడా జీవిస్తావు నిత్యం. దాన్ని పొందుటకు నీవు పిలువబడి. ఎందుకు పిలువబడ్డావు నీవు? ఈ నిత్య జీవాన్ని పొందటానికి నీవు పిలువబడ్డావు. అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటేవి. ప్రార్థన చేసుకో. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమగల నా ప్రభువా, ఈ ప్రియులను మీరు దర్శించు. నీ ఆత్మ ద్వారా వీరిని తాకు. మీకు అంగీకారం కాని ప్రతి దాని నుండి వీరు విడుదల పొంది ఏ రీతిగా నిత్య జీవము చేపట్టి అంతవరకు కొనసాగించుకోవాలి వారికి నేర్పించండి. నీ వాక్యాలు వారిని సరిచేయగలటకును, నిత్యత్వంలోనికి నడిపించగలటకును చులకనైనటువంటి శ్రమ దాని ఎదుట ఓ తండ్రి ప్రభువా నిత్యం ఉండే మహిమను ఎదుర్కొండ పెట్టి చూసినప్పుడు ఇది చులకనైన అల్పకాలపు శ్రమ. దీన్ని ఎంత ఎక్కువగా చేసుకో. ఓ తండ్రి, నిత్య జీవాన్ని నిత్య మహిమను మర్చిపోతూ ఉన్నారు. నీ మహిమలో పాలు పొందినట్లుగా వీరి గ్రహింపు దయచే. యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి. మనందరం నిలబడి పరమజీవము నాకు నీవా తిరిగి లేచి 249 పరమజీవము నాకు నీవా తిరిగి లేచెను నాతో నుండ పరమజీవము నాకు నీవా తిరిగి లేచెను నాతో నుండ నిరంతరము నన్ను నడిపించును మరలవచియేసు కొని పోవును నిరంతరము నన్ను నడిపించును మరలవచియేసు కొని పోవును యేసు చాలును యేసు చాలును ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును సాతను శోధనల అధికమైన సొమ్మశిలక సాగి వెళ్ళెదను సాతను శోధనల అధికమైన సొమ్మశిలక సాగి వెళ్ళెదను లోకము శరీరములకినను లోబడక నేను వెళ్ళెదను లోకము శరీరములకినను లోబడక నేను వెళ్ళెదను యేసు చాలును యేసు చాలును ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును నరులారు నన్ను విడచినను శరీరము కుళ్ళి కృషించినను నరులెల్లరు నన్ను విడచినను శరీరము కృళ్ళి కృషించినను హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను యేసు చాలును యేసు చాలును ఏ సమయమైనా
ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, క్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క శక్తి మిమ్మల్ని ఆవరించి అద్వితీయుడైన సత్యదేవుని, ఆయన పంపిన క్రీస్తును తెలుసుకునే నిత్య జీవాన్ని సంపాదించుకుంటే, అలాగే దాన్ని అంతవరకు కాపాడుకుంటకు పరిశుద్ధాత్మ సహాయం మీకు అనుగ్రహించబడను గాక. ఆమేన్.